నమస్తే. నమస్తే అండి. ఏం చేస్తుంటావు? నేను వ్యవసాయ కూలీని అండి. వ్యవసాయ కూలీ అంటే మీకు సొంతంగా భూమి ఏం లేదు? కౌలు రైతునండి. కౌలు రైతు. సరే, నీకు అన్ని తెలిసే ఉంటాయి దాదాపు. ఇప్పుడు కేసీఆర్ పాలన ఎట్లా ఉంది, రేవంత్ రెడ్డి పాలన ఎట్లా ఉంది, ఏమనుకుంటున్నారు? ఏ ప్రభుత్వ పరిపాలన చూసినా రైతులు, కష్టపడే రైతులకు మాత్రం విలువ లేదు. వాస్తవానికి చెప్పనండి, ఆరుగారు కష్టపడే నిజమైన రైతులకు ఈ రైతు భరోసా కానీ, ఇంతకుముందు రైతు బంధు కానీ, కౌలు రైతులకు కూడా ఎలాంటి సహకారం లేదు. అరే, కౌలు రైతులకు ఇస్తా అని చెప్పిండు కదా. ఎక్కడ ఇస్తాడండి? ఇచ్చేది ఎప్పుడు, సచ్చేది ఎప్పుడు అండి? ఆయన ఇచ్చిండు, మాటలు ఇచ్చిండు, మాట్లాడి గెలిచిండు, కూర్చుండు గద్దె మూడు నెలలు అంటుండు. ఆ మూడు నెలలు గడిచేటప్పుడు రైతులు అది చేసేటప్పుడు 3 ఎకరాలు నాటేసామండి, మొత్తం లద్దె పురుగు వాడి మొత్తం 3 ఎకరాలు మొత్తం చచ్చిపోయింది పొలం. కాదు, ఇప్పుడు రైతులకు రుణమాఫీ చేస్తాను, రుణమాఫీ చేస్తాడు, రైతు బంధు ఇస్తాడు. ఇంకే రుణమాఫీ ఎక్కడ అయిందండి? రైతు బంధు పడలేదు, రుణమాఫీ కాదు. రైతు బంధు కూడా పడలేదా? పడలేదు. చాలా మంది 2 ఎకరాల పైన ఉన్న వాళ్ళకి ఎవరికి పడ్డదండి? ఎవరికి పడలేదు. ఎకరం లోపు వాళ్ళకి ఎక్కడో ఒక్కరికి ఇద్దరికి పడ్డాయండి. అంతే. పెన్షన్స్ కూడా టైం పడట్లా. అంత ముందు 23-20 గట్ల పడేది, ఇప్పుడు 5-6-7 తారీఖు వస్తుంది. వృద్ధులకు కానీ మన వికలాంగులకు కానీ చాలా ఇబ్బంది అవుతుంది. రైతులకు కూడా చాలా ఇబ్బంది. కరెంటు అప్పుడు అంతకుముందు కరెంటు పోగొట్లే పోగపోయేది, ఇప్పుడు గంటకోసారి తీసేస్తారు. పోతుంది, పోయినప్పుడు 2-3 గంటలు పోతుంది, ఇబ్బంది అయితే. అంటే ఇంట్లో కరెంట్ అంటున్నావు, బయట కడదా? బయట కడితే అయినంతే, ఇంట్లో అయినా అంతే. ఇంట్లో అయినా కూడా అంతే. మళ్ళీ ఎండాకాలం వస్తా ఉంది, అదే ఇబ్బందులు బాగున్నాయి. మళ్ళీ రైతు కూలీలకు ఆసరా అన్నాడు, ఇది అన్నాడు, ఇది అన్నాడు, ఏది లేదండి. 3 నెలలు అన్నాడు, ఇప్పుడు 2 నెలలు గడిచిపోతుంది. కాదు, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలు పెట్టింది, అవి ఏమన్నా అమలు అయితే అని చెప్పి నమ్మకం ఉందా మీకు? ఆ నమ్మకం అంటే ఏం కుదురుతుంది. ఇప్పుడు ఆల్రెడీ ఒకటి చేసింది కదా, ఈ బస్సుది. బస్సు ఏమున్నదండి? తనుకో అన్నాడు, ఆడలో ఎక్కి బస్సులు ఎక్కి తనుకో అన్నాడు, మొగలం జావు అన్నాడు. బండి నడపరాడు, అలా ఎక్కితే ఇబ్బంది అవుతుంది. ఏం నడతాయండి లేడీస్? ఏమన్నారేం వాళ్ళు కొట్టుకోవడం, మన ఏదంటే కొట్టుకోవడం, అదే సరిపోతుంది. ఫ్రీ ఇవ్వకుండా మన ఇంకేమన్నా పేదవాళ్ళకి ఇప్పుడు రైతు కూలీలకు పెట్టినట్టు అట్లా అవి ఫస్ట్ చేసి తర్వాత చేసినప్పు. నువ్వు 2000 ఇచ్చిన వాడికి 20 రూపాయలు బస్ ఛార్జ్ పెట్టుకుని పోరాదండి. దేనికి వచ్చింది? తనుకోవడానికి, మహిళలు తనుకోవడానికి. నువ్వు కష్టపడ్డ రైతు సూత్రనే కనిపిస్తుంది, నువ్వు గుండె మీద చేసుకో అని చెప్పు. కేసీఆర్ ప్రభుత్వం మంచిగా ఉందా, రేవంత్ రెడ్డిది మంచిగా ఉందా? ఏ ప్రభుత్వం అయినా ప్రజలను ఉచితాలకు అలవాటు చేసి సోమరిపోతులను చేయడం తప్పితే ఈ ప్రభుత్వాల పోకట అది నాకు నచ్చట్లేదు. అంతే, మనల్ని సోమరిపోతులు చేసి పథకాలు పెట్టారు. మా నాన్నకు వ్యవసాయం ఉండేనండి, మా వ్యవసాయ కూలి లాస్ అయ్యి మొత్తం భూములు అమ్ముకున్నాం. మేము రైతు కూలీగా ఇప్పటికే మేము కూలి చేసుకుని వస్తాను అని ఇచ్చే 1000-2000 మాకేం కావు. కాకపోతే ఇప్పుడు ఇట్లా 1000-4000 ఇస్తా అంటే ఇప్పుడు ఒక మనిషి 100 రూపాయలకు వచ్చేది. ఇప్పుడు 200 ఇచ్చినా ఇంటి చుట్టూ తిరిగిన వచ్చేటోళ్ళు. పొటాష్ ఎంత పెరిగింది? అన్ని ఇబ్బందులే అండి, అన్ని ఇబ్బందులే. ఒక ఎరువులు అని కాదు, బయటికి పోయినా ప్రతి దానికి ఇబ్బంది. డీజిల్ పెరిగింది, పెట్రోల్ పెరిగింది. వ్యవసాయం అంటేనే ఇప్పుడు పెట్టుబడి లేని నడుస్తలేదు సార్. ఒకప్పుడు 20,000 పెడితే 2-3 ఎకరాలకు సరిపోయేది, ఇప్పుడు 20,000 పెడితే ఎకరానికి కూడా సరిపోవట్లేదు. మళ్ళీ నిన్ను కొట్టుడే, నేను ఎత్తిని కొట్టుడే, మళ్ళీ మాకే ఇస్తారు. వాళ్ళు చేసేది ఉందండి, వాళ్ళు అయితే 1000 కోట్లు సంపాదించుకుంటారు. ఇప్పుడు అన్ని ఫ్రీ అన్నారు, పెన్షన్లు అన్నారు, బస్ ఫ్రీ ఫ్రీ అన్నాడు. ఒక బస్ ఒక నూనె ప్యాకెట్ తీసుకుంటే 120-130 రూపాయలు ఉందండి. పొద్దుంత కష్టం చేస్తే 300, ఒక మనిషి వెళ్తే 600-700 కూలి అండి. ఏమొస్తుంది సార్? ఇద్దరు భార్య భర్తలు చెప్తే 1000 రూపాయలు సంపాదిస్తే 800 నిత్యావసర సరుకులకు, కరెంటు బిల్లులకు వీటిగా సరిపోతుంది. అది ఉచితం వచ్చినప్పుడు చూస్తాం, కానీ ఇప్పటికే పోతానే కదా సార్. మరి మీరు పైసలు తీసుకునే ఒకటైతే గిట్నే ఉంటుంది కదా. ఆ పైసలు తీసుకునే వాళ్ళకి అనాలండి, ఆ సిగ్గు రావాలి జనాలకు. జనాలకు సిగ్గు లేకనే ఈ ప్రభుత్వాలు ఇప్పుడు ఈ ఫ్రీ ఉచిత సర్వీస్ 500 ఇస్తే ఆ పద్ధతి చేయబట్టి మన బతుకులు గిట్లే. మీరు 500 తీసుకొని గిరే అంగి బురదాంగి వేసుకున్న వాళ్ళు 1000 కోట్లు సంపాదించారు. వాళ్ళు కార్ల తిరుగుతారు తిరుగుతారు అంతే సార్. అది మనకి ఇప్పుడు ఏ ప్రభుత్వం అయితే వరకు కొట్టింది ఏమి లేదు. టిఆర్ఎస్ బిఆర్ఎస్ అంతే, ఆయన ఏం చేసింది? డబుల్ బెడ్రూమ్ లేదు, ఉన్నాయి అమ్మిండు, ఉన్నాయండు, కూర్చుండు, ఇక వచ్చినా తలకాయ కొక్కుంటాను. నేను ఏం చేయాలి అర్థం అవుతుంది. ఈ ప్రభుత్వాలతో కాదు సార్, ఒకప్పుడు 60 సంవత్సరాల కింద రాజకీయం బాగుందండి. ఆకలి గేడిచిన కూడా అదే బాగుంది. ఇది ఏంది ఉచితాలకు అలవాటు చేసి జనాలు అనుకోవడం తప్ప ఉచిత బస్సు పెట్టింది ఏంటండి లేడీస్ పరిస్థితి? మహిళలు అయితే ఘోరంగా ఇబ్బందులు. ఉచితాలు పెట్టి ఒక రకంగా సోమరిపోతులను తయారు చేసి ప్రభుత్వాల దుస్థితి ఆడికి తెస్తారు జనాలు. మరో శ్రీలంక అయిపోతుంది తెలంగాణ చూడండి, ఆర్థిక సంక్షోభం రాకపోతే అన్నాడు. కాదు, రేవంత్ రెడ్డి అన్న మరి మంచిగా చేస్తాడు, ఆయననే ఉచితాలు పెట్టి. నేను వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చి నాకు ఎకరాల భూమి లేదు అంటాడు. ఇవన్నీ ఉచితాలు ఎందుకండి? జనాలను ముంచడానికి తప్పితే అంటున్నావు సార్. నువ్వు 3-4000-6000 చెప్తాను పెన్షన్. 6000 చేసిన తర్వాత ఏం చెప్తావు? నిత్యావసర సరుకులు ఎత్తెక్కుతాయి. మేము బండితే టమాటా 10 రూపాయల కిలో పోతలేదు, బయట పోయికుంటే 40 రూపాయల కిలో అంటారు. మా పరిస్థితులు ఎప్పుడు రైతులు బాగు చేసే నాయకుడు రాడు, రాలేడు కూడా కాదు. అంతే, కేసీఆర్ ఈ రేవంత్ రెడ్డి వీళ్ళంతా జనాలను సమర్పితులు చేయడానికి తప్పితే నిజంగా పరిపాలించే వాడికి ఉచితాలు ఇవ్వాల్సిన అవసరం లేదు సార్.
అవసరానికి రైతుకు గిట్టుబాటు ధర, పేద వృద్ధాప్యులకు పింఛన్లు ఇవ్వాలి, ఎందుకంటే వికలాంగులకు ఇవ్వాలి, కాదనట్లేదు. వాళ్ళకి పురాతన వృద్ధి ఉండదు, వాళ్ళకి పని ఉండదు. నిరుద్యోగుల సమస్యలు ఎక్కడెక్కడే పడుకోబెట్టి చదువుకున్నాడు ఏం చెప్తాడు అండి, బస్ స్టాండ్ పని అయ్యా బయట కూలినాలు చేస్తే అయ్యా వాళ్ళు కొడతాడు, జబ్బులు పని పని చేయడం, సోమరిపోత తిరుగుతారు. ఈ సోమరిపోతులను చేయడానికి నేను ఉద్యోగాలు భర్తీ చేస్తాను, ఏం చేస్తారు, ఎక్కడ నుండి చేస్తాడు అండి మీకు వ్యవసాయం? అసలు మన మన తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా రైతు వెన్నెము కదా దీనికి, రైతు నరుసుకున్న తర్వాత ఏ పరిశ్రమలను అభివృద్ధి చెందుతాయి? ఒకప్పుడు క్వింటాల్ ధర 6,000, 5,000, 4,000 ఉన్నప్పుడు కూడా మాకు ఎన్ని బాధలు లేవు. పత్తికి కానీ మా వడ్లు 1,000 రూపాయలు కమ్ముకున్న బాధ లేదు, 500 కమ్ముకున్న బాధ లేదు, మంచిగా బతికినాం. ఇప్పుడు అన్ని ఉచితాలు ఇస్తారు, ఏ ఎరువులు పంటలు పండుతలేవు, మొత్తం వ్యవసాయం మొత్తం భ్రష్టు పట్టి ఇచ్చారు మొత్తం ప్రభుత్వాలు. 10 ఏళ్ళు ఆయన భ్రష్టు ఇచ్చిండు, ఇప్పుడు ఈయన వచ్చి కూర్చున్నాడు, ఈయన ఏం చేస్తాడు? ఇంకా 3 ఏళ్ళు అయింది కదా, ఈ దూర ముందు ముందు పోతాడు. ఆ దూర కంటే ఈ దూర పెద్ద రెడ్డి దూరంలో పాలన నడతా అంతే. నిజమైన రైతుకు, నిజమైన రైతు కూలీలకు న్యాయం జరగట్లేదు. ఇప్పుడు ఏముందని 100 ఎకరాలు ఉన్నాక ఇప్పుడు అప్పుడు రైతు బంధు వేసారు సార్, ఇప్పుడు వాటి వెంచర్లు ఉన్న వాళ్ళకు వాటి మామూలుగా పడి ఉన్న భూములు ఇప్పుడు పడవబడ్డ భూములు కూడా వచ్చినాయి. ఇప్పుడు ఏమన్నా ఇక్కడ పంట పండే భూములు పడవ పెట్టుకుంటాను, ఎందుకు పెట్టుకుంటాను? పంటలు పండాక రైతు సరిగ్గా వ్యవసాయం టైంకు పెట్టుబడి అందాక అందరూ ఉన్న రైతులే ఉంటారు అండి. మొత్తానికైతే జనాలు మారితేనే పాలకులు మారుతారు. ఫస్ట్ జనాలు మారాలి, నేను చెప్పేది అంటే జనాలు మారాలి, బుద్ధి పాలకుల బుద్ధి రావాలంటే జనాలు మారాలి. ఉచితాలకు అలవాటు పడద్దు, అంతే మనకు ఉన్నది, మన రెక్కలు కష్టపడాలి, కష్టపడవద్దు. థ్యాంక్ యూ.